పాటి పడితే పుల్లుకు తాగేవారు, ఇప్పుడు తాగురు మానేసారు. కొంచెం బాగుంది. వండకు పోయి కూడా పైరో పలితే ఈరో పల్లో 800 అట్టా చేసేవారు, 200 అట్టా తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు తాగురు మానేసారు. ఆ పరిపాలన కంటే ఈ పరిపాలన బాగుంది. మరి ఇంత చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తారు? ఇక ఈ తాగురు మానేసరికి తాగురు గురించి కృతజ్ఞతలు అంతే. మా మీడియా ద్వారా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏమన్నా అడగడానికి ఏం లేదు, ఈ తాగుకి ముందు ఆపేసేసారు. ఇక అదే అదే కృతజ్ఞత. ఈ సందర్భంగా మా మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమడగాలనుకుంటున్నారు? ఇలా స్థలాలు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారండి. మేము ఒక ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాము, చెంట్లు నాలోనే ముగ్గురు ఉంటున్నాము. ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాం, మాకు ఇళ్ళ స్థలాలు లేవు. ఇళ్ళ స్థలాలు ఇప్పమని అడుగుతున్నాం. రేషన్ కార్డు లేదు, పెళ్ళి అయి 10 సంవత్సరాలు అవుతుంది. చంద్రబాబు మేడం ఉండగా రేషన్ కార్డే రాలేదు, మరి ఇప్పుడు వరకు రాలేదు. అమ్మఒడి పథకానికి రేషన్ కార్డు అడుగుతున్నారు. ఈ పిల్ల స్కీమ్ ఇల్లు ఏదో ఇల్లు రావాలన్నా కానీ ఇళ్ళ కార్డు అడుగుతున్నారు. కొంచెం అవి వచ్చి చూడండి. ఈ పనులన్నింటిని కోసమనే ప్రతి ఆవిడకి ఒక వాలంటీర్ని పెట్టారు కదా, మరి ఆ వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? వస్తున్నారండి, చెబుతున్నారు 15 రోజులు ఆగండి అట్లా అని చెప్పి అంటున్నారు. అడిగినప్పుడు 5 రోజులు 15 రోజులు అట్లా ఆగమని చెబుతున్నారు. వాళ్ళైతే వచ్చి అడుగుతున్నారు. అమ్మఒడి పథకాన్ని మటుకి ఇది ఆధార్ రేషన్ కార్డు అడుగుతున్నారు. మా ఇళ్ళ స్క్రీన్కి అది అడుగుతున్నారు. మా పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుందంత వరకు సరిగ్గా రాలేదు. అది కొంచెం ఆయనకి చెప్పండి. నా పేరు నూతకేశవయ్య. ఏం చేస్తున్నారు? వ్యవసాయం. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమని రైతు భరోసా పథకాన్ని అందించారు కదా, మరి దీని ద్వారా మీరు పొందగలిగారా? అంటే రైతు భరోసా అంటే పొలాలు ఉండాలకి, మాకేమో లంక భూములు వాళ్ళకి అసైన్ భూములకి అలా లేవు. మరి రైతులు వాళ్ళకు ఉండాలకు వాళ్ళకి ఇచ్చారు, రైతులకు ఇస్తున్నారు. మేము అసైన్ భూములకి మాకు లేవు. మేము రైతులు ఏమైనా పొలాలు చేసుకున్నా మాకు లేవు. అవి లంక భూములకి ఎవరికో ఒకళ్ళు ఇద్దరు వచ్చినాయి అన్నారు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తానన్నారు కదా, మరి ఇస్తున్నా అన్నారు. మాకు కూడా వచ్చినాయి అన్నారు ఇద్దరు ముగ్గురికి. మాకు తెలియదని లంక పొలాలు చేసిన వాళ్ళకి తక్కువ అసైన్ భూములు అని పెట్టాలని రైతులకి తెస్తున్నారు. ఇచ్చారన్నమాట తెలియదు. అదే అది గురించి అంటుంది, అయ్యే రావట్లేదు అంటుంది. వాటి వల్లనే అసైన్ భూముల వల్ల లోన్లు కానీ ఎట్టాటి ఇవ్వట్లేదు. ఏది సొసైటీ బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇస్తామన్నా అలాంటి కొడి పెట్టదని. మరి అంతా పొలాలు చేసుకుంటే అంతా బాగానే ఉంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ వరదలు వచ్చింది, రెండోసారి వరద వస్తుంది. మద్యపాన నిషేధం అనే ఒక కొత్త పథకాన్ని అమలు చేశారు, దీనిపైన మీ అభిప్రాయం ఎలా ఉంది? ఇది కొంచెం పర్వాలేదు అనిపించింది, ఎందుకంటే దూరం పెట్టి కొన్ని ఎత్తి ఎత్తు వల్ల ఇప్పుడు నూతెక్కుంది. సపోజ్ నూతెక్కులో లేదు, రేంద్రపాడు బావాల్సి వస్తుంది కాబట్టి రోజు నిత్యంది అయ్యే వాళ్ళు 2-3 కోట్ల దగ్గర ఒక కోటతో సరిపెట్టుకోవటం కొంచెం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఒకటి మటు పర్వాలా, ముందు విషయం బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారి 4 నెలల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు కానీ, కాకపోతే ఇష్యూ కొడతాను పనులు లేవని ఇది ఆ విషయాలు కానీ పర్వాలేదని అనుకుంటున్నాను. ఇసుక ఈ 6 నెలలుగా ఆగిపోవడానికి గల కారణాలు మీకు తెలిసి మీరేమనుకుంటున్నారు? వల్ల కొంత వరదల వల్ల ఆయన వదిలిన వరదలు ముందు దాని తోడు ఆయనకి అది అదే ఇది అవుతుంది. వరద వల్ల ఇసుక కొరత వలన పనులు లేక అది ఒకటి బాగా ఇబ్బందిగా ఉన్నారు. వరద రావటం వల్ల ఇసుక కొరత కూడా కొంత ఆయన ఇది చేసినా కొంత ఇది కూడా ఉంది కదా, ఈ ప్రాబ్లం కూడా 2 ప్రాబ్లంలు ఉన్నాయి. మరి ఇసుక గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు, ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి అని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఆన్లైన్ విధానం అనేది సరైనదంటారా? నాకైతే అంత అవగాహన లేదు, కొంతమంది పర్వాలేదు అంటున్నారు, కొంతమంది మరి ఇవన్నీ ఏదైనా కానీ ఇటువరకు ఇచ్చినట్టుగా ఇసుక కొనుగోలు అటు చేస్తే బాగుండదని, ఏది ఇటువరకు గత ప్రభుత్వం వల్ల అటు చేస్తే బాగుండదని అంటున్నారు. మరి ఆన్లైన్ అనేది మనకేమో తెలియదు ఇంతవరకు కొత్తగా. ఏదైనా కొద్దీ అనుకూలంగా ఉంటే పని వాళ్ళకి అన్నీ బాగుంటుంది. జయంతో ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ నిర్వహించాడు, మరి ఈ వాలంటీర్ల పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అని తెలుసుకో అడుగుతున్నారు. మీకు ఏమి ఉండయా లేవు అని అడుగుతూనే ఉన్నారు. కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు అని పాడని అన్నీ తిరుగుతూ అడుగుతూ ఉన్నారు. కొంచెం త్వరగా పర్వాలేదు. చివరిగా ఈ సందర్భంలో మా మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క పరిపాలనపైన మీ అభిప్రాయం ఆయనకి ఏ విధంగా తెలియజేస్తున్నారు? పరిపాలన అంటే వచ్చే 1 సంవత్సరం కూడా కాలేదు కాబట్టి ఉన్నంతలో కొద్ది పర్వాలేదు.